అవినీతిలో పోటీ పడుతున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన మున్సిపల్ పోలీసుల అధికారులు వరుసగా ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నారు కొందరిపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా అవినీతి ఆగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి జగిత్యాల జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు పాత ఫైల్స్ అన్ని తిరగదోడారు గత నుంచి జరిగిన మ్యూటేషన్ అక్రమాలపై ఆరా తీశారు దీనికి ముందే ఏసీబీ దాడుల్లో మ్యూటేషన్ రసీదులకు సంబంధించిన గోల్మాల్లో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది ఫిబ్రవరి 9న ఓ ప్రైవేట్ వైద్యుడి బిల్డింగ్ పర్మిషన్ కోసం ప్రైవేట్ ఇంజనీర్ తో పాటు ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు 95,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికారు నిన్న అర్ధరాత్రి వరకు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు చేయగా 2016 నుంచి 2018 వరకు కొన్ని ఫైల్స్ మ్యూటేషన్లకు సంబంధించినవి మిస్ అయినట్లు సమాచారం ఆయన ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ గురించి మున్సిపల్ లో పర్మిషన్ గురించి అప్లై చేసుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు మాట్లాడి 100,000 రూపాయలు ఇస్తేనే మేము చేస్తాము లేకపోతే చేయము అది ప్రాసెస్ చేయము అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే 95,000 వచ్చింది అది డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు ఆయన వచ్చి ఏసీబీ ఆఫీస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసుకొని ట్రాప్ లే చేసాము మరోవైపు జిల్లాలో పోలీసులు కూడా లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ బాధితుడి నుంచి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కథలాపూర్ ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఇసుక ట్రాక్టర్లు వదిలిపెట్టడానికి 10,000 లంచం తీసుకుంటూ 4 రోజుల క్రితమే ఏసీబీకి పట్టుబడ్డాడు మెట్పల్లి మున్సిపాలిటీలోను అవినీతి ఆరోపణలపై కలెక్టర్ రవి ఓ ఉద్యోగిపై వేటు వేసి మరొకరిని బదిలీ చేశారు ధర్మపురి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై అంతకుముందే మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన సమయంలో ప్రత్యేక అధికారి పాలనలో నిధుల దుర్వినియోగంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ ఆదేశాల మేరకు ఈ మధ్య విచారణ జరిగింది అయితే అసలు దోషులను వదిలి కొందరు కింద స్థాయి సిబ్బందిపై వేటు పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నాడు బదిలాన విడిచిపెట్టలేదు బాబు ట్రాక్టర్ కేసు అయింది ఏమంటే వేసుకోవాలంటే కోర్టును సహకరించాలంటే కోర్టును సహకరించిన సహకరిస్తే సార్ ఏమనంటే బాబు 15,000 తీసుకురా అన్నం లంచం అడిగాడు సార్ నా దగ్గర వెళ్ళే సార్ అని అంటే 10,000 ఇవ్వవు రైటర్ కానీ లైవ్లో అయిపోయాడు నేను ఏసీబీ వాళ్ళని సహకరించి వాళ్ళ దగ్గర పోయి నాకు సహకారం చేయరు సార్ నాకు నన్ను ఇట్లా వేసిరు అంటే ఏమైంది బాబు అంటే ఈ విషయం చెప్పిన వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ అయిన సందర్భంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పడం జరిగింది 2018లో వాటర్ సప్లైలో జరిగినటువంటి అవకతవకలపై కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఎల్ఈడి లైట్ల విషయానికి వస్తే ధర్మపూర్లో ఎల్ఈడి లైట్ ఎక్కడ పెట్టారు స్టాక్ రిజిస్టర్ కానీ ఏ రిజిస్టర్ కానీ మెయింటైన్ చేయకుండా విచ్చలవిడిగా డబ్బులు ట్రావెల్ జరిగింది మరోవైపు జిల్లా ఎస్పీ సింధు శర్మ 6 కానిస్టేబుళ్లను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మరో 4 ఎస్ఐలను అటాచ్ చేసినట్లు సమాచారం మున్సిపల్ పోలీస్ డిపార్ట్మెంట్ 2 శాఖలు పోటీ పడి అవినీతికి పాల్పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి